హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు నేను జన్మాంతరం రుణపడి ఉంటానండి. ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారండి, మీకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి పరమశివుడికి నాగేంద్రుడికి అవినాభావ సంబంధం ఉందని తెలుసు మనకి. ఎట్లంటే పరమశివుడి యొక్క ఆభరణం నాగేంద్రుడు, పరమశివుడి యొక్క నాగేంద్రుడు. మనమందరం బంగారం అవి గొలుసులు వేసుకుంటున్నాం, పథకాలు వేసుకుంటున్నాం, కంఠాభరణం అవి అంటాం కదా, ఆయనకి కేవలము నాగేంద్రుడు మాత్రమే ఆయనకి కంఠాభరణంగా ఉంటుంది. ఈ కంఠాభరణము అని కంఠాభరణం నాగేంద్రుడు అని అక్కడిక్కడ చదివి వీడు ఉంటుంటాం. ఇంకా కొన్ని కొన్ని చోట్ల వీడియోలు కానీ దేవస్థానానికి వచ్చేసి వేములవాడ భీమేశ్వరాలయంలో కానీ ఇంకా కొన్ని కొన్ని ఇక్కడ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ అక్కడ నాగుపాము వచ్చి ఇంకా చాలా ఉండుండొచ్చు మాత్రం. అయితే నాగేంద్రుడు వచ్చి గుళ్ళోకి వెళ్ళి పూజారి రాకముందే పూజ చేసి, పూజ అంటే దాని చేతనైనట్టు మన శ్రీకాళహస్తి మహోత్సవంలాగా అవి తీసుకొచ్చి మనులు పెట్టి ఇప్పుడేం లేదు, అంత సీన్ ఏం లేదు. అయితే పూజ చేసి వెళుతుంటుంది, వెళ్ళంగా చూసినామని చెప్పేసి వీడియోలు కూడా మనకి ఉంటున్నాయి. ఆ పాము పోయిన తర్వాత, నాగేంద్రుడు పోయిన తర్వాత శివలింగం చుట్టూ చారలు కూడా మనం చూస్తున్న ఆధారాలు ఉన్నాయి. మా అయ్యగారు కూడా చాలాసార్లు చూసిండు. అయ్యగారు కూడా ఏమన్నదో తర్వాత అది పూజ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈయన పోయి పూజ చేస్తారని చాలా దేవాలయాల్లో మనం వింటున్నాం. అయితే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో పెడతానండి. నాగేంద్రుడు రావడము, పరమశివుని శివలింగం చుట్టూర్త తిరగడము, ఆ శివలింగం చుట్టూర్త ఈ విధంగానే కాసేపు ఉండి కంఠాభరణంలాగా ఉండడము, నాగేశ్వరుడు అంటే శివుడు నాగేంద్రుడిని ధరించినవాడు అట్లా అలంకారప్రాయంగా ఉన్న శివుడికి నాగేంద్రుడు ఈ విధంగా ఆడించడము మనం స్వయంగా చూస్తున్నామండి. ఇవి చూస్తుంటే నిజంగా మనం నాగేంద్రుడు దేవుణ్ణి శివుణ్ణి ఆరాధిస్తుంది అని అంటే మనం ఇంకా నమ్మడానికి అవకాశం ఉందేమో. చూడండి, మీరే చూడండి, నేను వీడియో మీకు పెడతాను నేను. ఓకేనా? చూశారు కదండి, నాగేంద్రుడు రావడము పాకుండా వచ్చేసి గుడి లోపల ఎత్తైన బేస్మెంట్ మీదకి వెళ్ళి కూడా గుళ్ళోకి గర్భగుడిలో ప్రవేశించడము, పోయి పరమ శివలింగాన్ని చుట్టూరుత చుట్టుకొని శివుని చుట్టూరుత ఈ విధంగా ఆడించడం కూడా మీరు చూశారు కదా. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి. నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మీ విజయలక్ష్మి.